నిజానా లాక్డౌన్ అంటేనే వచ్చావు అర్థం అసలు ఎందుకు చేస్తారు అర్థం మూవీకి వెళ్తారు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకోరైనా కావచ్చు ఇలా వెళ్ళడం వల్ల చాలా వరకు కమ్యూనికేషన్ దెబ్బతింటుంది మొత్తం వెల్కమ్ టు టీజర్ అయితే మా వీడియోలు అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొద్దిగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సడన్గా లాక్డౌన్ వేస్తే ఏంటి పరిస్థితి ఇప్పటికే అందరు లాసెస్లో రన్ అవుతుంది అన్ని బిజినెస్ లాసెస్లో రన్ అవుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి ఎవరికి సరిగా అర్థం అవ్వట్లేదు రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలీదు ఇప్పుడు లాక్డౌన్ అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అన్ని బిజినెస్ సెక్టర్స్ కూడా లాస్లో ఉన్నాయి ఎవరికి ఇన్కమ్ లేదు ఆల్రెడీ ఇన్కమ్ అంతా సగంకి కిందికి పడిపోయింది ఇప్పుడు ఇంకా పెడితే ఇంకా డిక్రీజ్ అయ్యే డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమే నా ఒపీనియన్ పెట్టుకుంటేనే బెటర్ ఒకవేళ పెడితే నైట్ కర్ఫ్యూ పెడితే బెటర్ అంటే నైట్లో అయితే ఎవరు బయటికి రారు కదా ఒకవేళ వచ్చినా కూడా అప్పుడు పెడితే కొంచెం ఫాలో అవుతారు రెస్ట్రిక్షన్స్ పెడితే గవర్నమెంట్ ఫాలో అవుతారు కానీ డైలీ ఇట్లా పెట్టకుండా నార్మ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ని ఫాలో అయితే బెటర్ అంతే ఓకే ఇంతకుముందు లాక్డౌన్లో ఏం చేశారు ఏం లేదండి టైం వేస్ట్ అయిపోయింది ఇంట్లో ఉండి ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ ఏం చేస్తారు ఆన్లైన్ క్లాసెస్ విని టైం వేస్ట్ అయిపోతుంది అదే రెగ్యులర్ క్లాసెస్ ఉంటే ఏదో ఒక కోచింగ్ తీసుకుంటుండే ఆన్లైన్ క్లాసెస్ సగం అర్థం అయితే సగం అర్థం కావు ఇక స్టూడెంట్ పరిస్థితి ఏం చేయమంటారు చెప్పండి యాజ్ అ స్టూడెంట్ ఐఎమ్ సేయింగ్ లైక్ దట్ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు ఇప్పుడు లాక్డౌన్ అంటే ఏంటి పరిస్థితి అనొద్దండి అనొద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా విల్ ప్రే గాడ్ ఫర్ దిస్ ఏంటి పరిస్థితి ఏం లేదు నార్మల్ తెలిసిందే కదా ఇంతకుముందు ఎలా అయిందో అలానే అవుతుంది లాక్డౌన్ వేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు అవసరం అంటే కేసెస్ పెరిగితే వేయాలి లేకుంటే అవసరం లేదు ఇంతకుముందు లాక్డౌన్లో ఏం చేశారు మీరు ఏం చేసామని జాబ్ చేసుకుంటుండే వాళ్ళం అది అయిపోయింది వాళ్ళు తీసేశారు అంతే ఇంకా పరిస్థితి మళ్ళీ లాక్డౌన్ వేస్తే అదే ఇంటికి వెళ్ళాలి తినాలి పడుకోవాలి అంతే ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది లాక్డౌన్ వేస్తే అన్ని రాష్ట్రాలు వెళ్ళేస్తున్నారు కదా ఇప్పుడు ఏంటి దాని సిచ్యువేషన్ అంటే అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వేసారు ఇక్కడ మన పరిస్థితిని బట్టి మనం వేసుకోవాలి అంటే కేసెస్ పెరిగితే వేయాలి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్లో కూడా వ్యాక్సిన్ తీసుకురావట్లేదు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు వేసుకోలేరు అవునా కదా ఇప్పుడు వాళ్ళు వేసుకోవాలంటే ఇబ్బంది పడతారు వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అట్లా రేపో మాపై వేసే సిచ్యువేషన్లో ఉన్నారు గవర్నమెంట్ అప్పుడు ఏంటి అంటే వేస్తామని డైరెక్ట్ ఏం చెప్పట్లేదు కదా వీకెండ్స్ వేస్తామని ఆలోచించి చెప్తాను ఈ 26 రోజు డిసిజన్ తీసుకుంటున్నారు కదా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా మనం ఏం చేయలేము లాక్డౌన్ వేస్తే ఏం చేయలేము ఇంకా ఫస్ట్ లాక్డౌన్ ఎట్లా వేసారో అట్లనే వేస్తారు అనుకుంటా నాకు తెలిసి ఒకవేళ వేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు చర్యలు అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఉంటాయి కొన్ని జాబర్స్ వెళ్ళాలి కన్ఫామ్ కొందరు వాళ్ళకైతే వాళ్ళకన్నా పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మామూలు వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకుండా బాగుంటుంది నిజానా లాక్డౌన్ అంటేనే వచ్చా పడతా అసలు ఎందుకు చేస్తారు అర్థం కేసులు ఎందువల్ల లాక్డౌన్ భయం అంటున్నారు లాక్డౌన్ భయం అంటే ఎందుకు కాదు చెప్పు ఏం పనులు ఉంటాయి ఇక మన పనులు దొరుకుతాయా ఏ పని ఉండదు మళ్ళీ ఇంటికాడ వండాల్సిందే ఎవరు తెచ్చిపెడతారు ఎవరు తెచ్చిపెట్టలేదు ఈ రోజుకి ఈరోజు లాక్డౌన్ చేస్తే ఏంటి మీ సిచ్యువేషన్ మీరు చేసేదే ఉన్నది మొత్తం వాళ్ళు చేస్తారు ఇక అంతే ఇక మనం దానికి ఏం చేయలేము ఇక ఇంతకుముందు లాక్డౌన్లో ఏం చేస్తారు మీరు ఇంటికన్నా ఉన్నాను ఇక ఏం లేదు అప్పులు చేసి ఇక తినాల్సి వచ్చింది ఓకే లాక్డౌన్ వేయాలని పరిస్థితి ఉందా లేదా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయితే తప్పదు ఎందుకంటే స్కూల్ పిల్లలకి వస్తుంది పెద్దోళ్ళకి వస్తున్నాయి మన బండ్ల కూడా 34 మందికి 35 మందికి వచ్చిందంట మరి అట్లా అందరికీ పెరుగుతూ ఉంటే ఇబ్బందే కదా వేస్తే పరిస్థితి అండి వేస్తే పరిస్థితి ఏముందన్నా ఇక పోయిన దానికంటే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది అది పరిస్థితి ఈరోజు లాక్డౌన్ వేస్తాయండి బో చాలా కష్టం కదా చాలా కష్టం బతకలేరు జనం కాకపోతే ఈ జనమే ఉండ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇంతకుముందు లాక్డౌన్లో సిచ్యువేషన్లో ఏం చేశారు మీరు ఇంట్లోనే ఉన్న ఏడు పూల ఎలా ఉండింది మీకు పరిస్థితి గడ్డుగా ఉంది ఎవరు కూడా సాయం చేసిన వాళ్ళు లేరు పరిస్థితి ఉందా లేదా ఉంది కంపల్సరీ ఉంది కరోనా ఎక్కువ అవుతుంది కదా వేయాలి కంపల్సరీగా ఇప్పుడుండే సిచ్యువేషన్లో లాక్డౌన్ వేస్తే ఏంటి పరిస్థితి చాలామంది రోడ్డున పడతారు బట్ వేయాలి కరోనా ఎక్కువ అవుతుంది కదా వీకెండ్లో వేస్తామని చెప్పారు కదా గవర్నమెంట్ మిగతా టైంలో కరోనా అయితే ఉంటుంది కదా వీకెండ్లో ఉంటా అని చెప్పలేదు కదా కరోనా సో మొత్తం వేయడం బెటర్ ఏముండదు అక్కడ అలా అనే ఫీలింగ్ అనుకోవట్లేదు ఎందుకంటే ఒకేసారి పెడితే మన ఆర్థిక పరంగా కావచ్చు మన వెహికల్స్ పరంగా కావచ్చు చాలా ఇబ్బంది ఉంటాయి అందరు జనాలకు కాబట్టి పెట్టకుండా ఉంటే బాగుంటుంది కాకపోతే సొసైటీ తీసుకుని బాగుంటే బాగుంటుంది ఒక వ్యక్తి కొద్దిగా దూరం పడితే బాగుంటుంది తర్వాత ఒక 5 డేస్ తర్వాత పెడితే బాగుంటుంది అనుకుంటున్నా ఓకే వీకెండ్లో పెట్టాలని చూస్తాడు కదా వీకెండ్లో అనేది సరిగా కాదన్న ఎందుకంటే అది ఇక చాలా పబ్లిక్ అనేది వీకెండ్లోనే అందరూ తిరుగుతూ ఉంటారు కాకపోతే వీకెండ్ అయినా వీకెండ్ కాకపోయినా కానీ లాక్డౌన్ పెట్టే పరిస్థితి బాగుంటుంది
పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా కేసులు పెరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్రలో 30,000 కేసులు వచ్చినాయి. దాన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే పట్టించుకోవట్లేదు సరిగ్గా. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎంత త్వరగా పెడితే అంత మంచి లాక్డౌన్ అన్న ఒపీనియన్. అంటే ఎవరు బయటకు వెళ్ళకుండా ఉండాలన్న ఖచ్చితంగా, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళి సినిమాకు సినిమా థియేటర్లు కానీ అవన్నీ ఓపెన్ చేస్తారు ప్రభుత్వం. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా థియేటర్ వల్ల చాలామంది మన మూవీకి వెళ్తారు. గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోరన్న కావచ్చు. ఇలా వెళ్ళడం వల్ల చాలా వరకు కమ్యూనికేషన్ దెబ్బతింటుంది మొత్తం. తిని దగ్గర దగ్గర మాట్లాడుకోవడము అవన్నీ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ప్రభుత్వం మేము పట్టించుకోవట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇతలు ఇంత ఇన్ని కేసులు మన రాష్ట్రంలో వస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం తెలిసి కూడా ఏం అసలు చర్యలు తీసుకోలేదు. అసలు ఎందుకని నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఏమనంటే ఆర్థిక పరంగా బాగాలేదంటారు, కానీ ఆర్థిక పరంగా ఎందుకు బాగాలేదు అని నాకు ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. వ్యాక్సిన్ ఉందని అన్నారు కదా, దానికి వ్యాక్సిన్ ఉందన్న. కాకపోతే ఇది ఫస్ట్ వచ్చిన దానికి వ్యాక్సిన్ పనిచేస్తుంది, కానీ సెకండ్ వచ్చిన దానికి అసలు ఇది పనిచేయట్లేదని ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ వ్యాక్సిన్ ఉందంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వ్యాక్సిన్ని. బట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ అసలు ఎందుకు వ్యాక్సిన్ తయారు చేస్తారు, ఎందుకు ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అదే సీన్. ఎందుకంటే చాలా దూరంకి వెళ్ళొస్తారు కొంతమంది స్టూడెంట్, ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. చాలా వరంగా రవాణా పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది నడుచుకుంటా కానీ సంథింగ్ చాలా ప్రాబ్లమ్ పడ్డారు, ఫేస్ చేశారు. ఇప్పుడు చేస్తే మళ్ళీ సేమ్ అనే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కాకపోతే ప్రభుత్వం కొద్దిగా ముందుగా ఆలోచించి కొన్ని రోజుల ముందు పెడతాం చెప్పి ముందే చెప్తే వాళ్ళు అలర్ట్గా ఉంటారు అన్నమాట.